గడిచిన వారంలో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 22,000 కోర్స్ వర్త్ ఆఫ్ ఈక్విటీ షేర్ని అయితే మన మార్కెట్ నుంచి సెల్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి మోర్ దెన్ 16,500 క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ని అయితే బై చేయడం జరిగింది. అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి వార్ భయాందోళన వల్ల, గ్లోబల్గా ఉన్నటువంటి అన్సర్టనిటీ వల్ల, అలాగే క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరగటం వల్ల వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మన మార్కెట్లు అలాగే గ్లోబల్ మార్కెట్లు ఎక్కువ శాతం ప్రతిరోజు భారీ గ్యాప్ డౌన్ తో ఓపెనింగ్ ని గమనించడం జరిగింది. ఇక ఈ వీడియోలో మనము నెక్స్ట్ వీక్ సంబంధించి ఏ లెవెల్ ని దృష్టిలో ఉంచుకుని ట్రేడ్ చేయాలి, అలాగే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్ ని మనము వీక్లీకి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుందనేది డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బ్రహ్మ. వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఫ్రెండ్స్, మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు ఈవినింగ్ మనము తర్వాత రోజు మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీతో పాటు కొన్ని స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ లెవెల్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాము. వీటిని మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓవరాల్గా గమనించినట్లయితే మన మార్కెట్లు గత వారము మోర్ దెన్ 2.5% పైగా ఫాల్ని అయితే గమనించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా సెన్సెక్స్ 1524 పాయింట్లు అంటే దాదాపుగా 2.72% పైగా ఫాల్ని, ఇక నిఫ్టీని గమనించినట్లయితే 413 పాయింట్లు దాదాపుగా 2.4% ఫాల్ని గమనించడం జరిగింది. ఇక శుక్రవారము నిఫ్టీ వచ్చేసి 16,242 వద్ద క్లోజ్ అవటం గమనించాము. ఇక నిఫ్టీకి నెక్స్ట్ వీక్ గమనించినట్లయితే 16,100 అనేది చాలా కీలకమైన పాయింట్. ఈ 16,100 కనుక బ్రేక్ చేయటం జరిగితే డౌన్ ఫాల్ 15,500 వరకు గమనించే అవకాశం ఉంటుంది. ఆ జోన్లో అయితే తిరిగి కొంత అప్సైడ్ పుల్ బ్యాక్ అయితే నిఫ్టీలో గమనించవచ్చు. ఒకవేళ మండే కనుక నిఫ్టీ పాజిటివ్లోనే ఓపెన్ అయినట్లయితే ఈ 16,100 జోన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ అయినట్లే ఇక ఇక్కడి నుంచి కొంత సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక సపోర్ట్ వచ్చి అప్సైడ్కి వెళుతున్నప్పుడు నిఫ్టీకి 16,400 అనేది మొదటి రెసిస్టెన్స్. ఇక అది బ్రేక్ అయ్యి అప్సైడ్కి వెళుతున్నట్లయితే తర్వాత మనము 16,800 అబోవ్ అనేది సెకండ్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ముందు చెప్పుకున్నట్లు 16,100 కనుక బ్రేక్ చేస్తే తర్వాత ఈ వీక్లో మనము 15,500 అనేది తర్వాత టార్గెట్ కింద గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఇక ఈ వీక్ని మనము 15,500 నుంచి 16,800 ఈ 1,000 పాయింట్ల అబోవ్ రేంజ్ని అయితే గమనించే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ గత వారం గమనించినట్లయితే 34,400 అనేది క్లోజింగ్ పాయింట్ కింద గమనిస్తున్నాము. శుక్రవారము బ్యాంక్ నిఫ్టీకి 34,000 అనేది ఒక కీలకమైన సపోర్ట్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఈ 34,000 బ్రేక్ అయినట్లయితే దాని తర్వాత టార్గెట్ మనము 32,000 జోన్కి అయితే గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 34,000 జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ని గమనించడం జరిగితే ఇక్కడ నుంచి మనము అప్సైడ్ మూమెంటము 35,500 వరకు గమనించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 36,400 అనేది అప్సైడ్ స్ట్రాంగ్ రిజర్వేషన్ జోన్. ఇక 34,000ని బ్రేక్ చేసి డౌన్ ఫాల్లోకి వెళుతున్నప్పుడు 32,000 అనేది ఒక కీలకమైన సపోర్ట్ జోను. ఈ 34,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీలో అక్కడ నుంచి డౌన్ సైడ్ మొమెంటం అనేది ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది. కొత్త లెవెల్స్ని అయితే తర్వాత డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ మొదట చెప్పుకున్నట్లు 34,000 బ్రేక్ చేసినట్లయితే నెక్స్ట్ వీక్ మనము 34,000 అనేది అప్సైడ్కి వస్తున్నప్పుడు స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది. 34,000 బిలోలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సు ఎక్కువగా గమనిస్తున్నాము. అలాగే 34,000 దగ్గర నుంచి సపోర్ట్ వస్తే ముందు చెప్పుకున్నట్లు 36,000 అనేది అప్సైడ్కి వెళుతున్నప్పుడు స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్. ఈ వారం అయితే మనము రేంజ్ అనేది ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది వాలటాలిటీ వల్ల. తప్పకుండా 34,000 అనేది కీ లెవెల్ జోన్ కింద నెక్స్ట్ వీక్లో గమనిస్తాము. ఈ 34,000 దగ్గర ఉన్నప్పుడు కన్సాలిడేషన్ జరిగేటప్పుడు కొత్తగా ట్రేడ్ని అయితే తీసుకోకూడదు. ఖచ్చితంగా స్టాప్ లాస్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ 34,000 కనుక బ్రేక్ చేయడం జరిగితే
ఇక అక్కడి నుంచి మనము డౌన్ సైడ్ లెవెల్స్ని కొత్తగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అప్ సైడ్కి వస్తున్నప్పుడు 34,000 అనేది మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనిస్తాము. ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని మండే ట్రేడ్ ఐడియల్ని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక మండే ట్రేడింగ్ కోసం ట్రేడ్ ఐడియల్ని గమనించినట్లయితే మండే 16,200 జోన్లో క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయినట్లయితే మొదట మనం గమనించాల్సింది 16,100 జోను. ఈ జోన్ కూడా బ్రేక్ చేసి డౌన్లో ఓపెన్ అయినట్లయితే దాని తర్వాత టార్గెట్ని మనము 16,000 జోన్ అయితే గమనించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నవి. ఒకవేళ ఈ 16,100 జోన్లో మండే మార్కెట్లో నిఫ్టీకి సపోర్ట్ వస్తే ఇక ఇక్కడి నుంచి అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అయ్యి తిరిగి 16,200 జోన్కి వచ్చినప్పుడైతే స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లోనే మండే నిఫ్టీ ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైనే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 16,200 అబోనే మండే మార్కెట్లో నిఫ్టీ ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకి కొంత అప్సైడ్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఇక్కడి నుంచి అప్సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే 16,350 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దీని తర్వాత 16,450 అనేది సెకండ్ టార్గెట్ కింద గమనిస్తున్నాము. ఓవరాల్గా 16,350 అబో నుంచి 16,450 ఈ 100 పాయింట్ల జోన్లో అయితే మరలా కొంత కన్సల్టేషను అలాగే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఇక 16,460 అబో సస్టైన్ అయితేనే నిఫ్టీలో అప్సైడ్ మూమెంటమ్ని గమనిస్తాము. ఒకవేళ ఈ జోన్లో కన్సల్టేషన్ జరిగితే అప్సైడ్ బ్రేక్ అయిన తర్వాత మనకి అప్సైడ్ కన్ఫర్మేషన్ వస్తుంది. తిరిగి మనకి ఈ 16,400 జోనే సపోర్ట్ జోన్ కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ 16,400ని బ్రేక్ చేయలేకపోతే అప్సైడ్కి వెళ్తున్నప్పుడు తిరిగి భారీ ఫాల్ అయితే నిఫ్టీలో గమనించే అవకాశం ఉంటుంది. 16,200 బిలోకి అయితే ఫర్దర్గా ఫాల్ అవుతుంది. అలాగే మండే మార్కెట్లో నిఫ్టీ గనక భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే ఈ 16,100 బ్రేక్ అయినంత వరకు మనము డౌన్ సైడ్ని అయితే కన్ఫర్మ్ చేసుకోకూడదు. ఎప్పుడైతే ఈ 16,100ని బ్రేక్ చేసి డౌన్లో ఓపెన్ అవుతుందో అప్పుడు మనము ఖచ్చితంగా అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 16,150 అబోలో స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే 16,000 జోన్ అనేది కీలకమైన సపోర్ట్ జోన్ను. ఈ కీలకమైన సపోర్ట్ జోన్ని మండే లేదా నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా బ్రేక్ చేయడం జరిగితే ఫర్దర్గా 15,500 అనేది తర్వాత టార్గెట్ కింద నిఫ్టీని గమనించవచ్చు. ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక 3 జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 16,200 అబోలో ఉన్నదాన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇది మండే నిఫ్టీ పాజిటివ్లో ఓపెన్ అయినప్పుడే మనకి ఈ ఫస్ట్ జోన్ని వర్తిస్తుంది. ఇక 16,200 బిలోలో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడతాము. ఇక 16,100 బిలో నుంచి 16,000 జోను ఇది థర్డ్ జోన్ కింద మాట్లాడతాము. ఈ 16,100 జోన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో నిఫ్టీ దాని తర్వాత మనము అప్సైడ్లో రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే టార్గెట్ మనము 16,000 ఏరియా వరకు గమనించే అవకాశం ఉంటుంది. నిఫ్టీ గనక భారీ గ్యాప్ డౌన్లో ఈ 16,000 బిలోలో కూడా ఓపెన్ అయితే అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు ఈ 16,000 జోనే మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద యాక్ట్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కన్ఫర్మేషన్ వస్తే ఇక డౌన్ఫాల్ అనేది నిఫ్టీలో భారీ లెవెల్లో ఉంటుంది. ముందు చెప్పుకున్నట్లు 15,500 జోన్ అనేది టార్గెట్ కింద గమనించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ జోన్లో గనక సపోర్ట్ వస్తే స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటమ్ని గమనిస్తాము. ఇక ఇక్కడి నుంచి స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటమ్ గమనించిన వెంటనే 16,150 అనేది ఫస్ట్ టార్గెట్. దీని తర్వాత 16,200 అనేది సెకండ్ టార్గెట్. ఇక 16,100 జోన్ అనేది మండే మార్కెట్లో నిఫ్టీలో ఒక కీలకమైన వాచ్ చేయాల్సిన జోను. ఎప్పుడైతే ఈ జోన్ బిలో బ్రేక్ అయ్యి ఓపెన్ అవుతుందో ఇక అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ భారీ గ్యాప్ డౌన్లో 16,000 జోన్లో ఓపెన్ అయినట్లయితే
వెంటనే మీరు డౌన్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. అప్ సైడ్ పుల్ బ్యాక్ అనేది భారీ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ పుల్ బ్యాక్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత తిరిగి డౌన్ సైడ్ అనేది రావడానికి ట్రై చేసినప్పుడు, అంటే అప్ సైడ్లో రిజెక్షన్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మనం తిరిగి డౌన్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు వరకు అయితే మనము భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రము నిఫ్టీలో ట్రేడ్ వెంటనే తీసుకోవద్దు. ఒకవేళ ఫ్లాట్ నుంచి పాజిటివ్లో ఓపెన్ అయినా అప్ సైడ్కి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనము కొంత రిజెక్షన్ని గమనించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ సస్టైన్ అవుతుందో అప్పుడు మనము ఈ ఫస్ట్ జోన్లో పాజిటివ్ని గమనించి అప్ సైడ్ ట్రెండ్ ప్లాన్ చేసుకుంటాము. అయినా 16,350 దగ్గరకు వచ్చేసరికి రిజెక్షన్ని గమనించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నవి. ఎప్పుడైతే 16,450 అబో సస్టైన్ అవుతుందో ఈ జోన్ అబో, అప్పుడే మనము ఖచ్చితంగా అప్ సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకుంటాము. అప్పటి వరకు మనము పుల్ బ్యాక్స్లో డౌన్ సైడ్ ట్రెండ్కే ప్రిఫరెన్స్ ఇచ్చి డౌన్ సైడ్ ట్రేడ్నే ప్లాన్ చేసుకుంటానికి ట్రై చేద్దాము. ఇక బ్యాంక్ నిఫ్టీలో మండే కోసం ట్రేడ్ ఐడియాలను గమనించినట్లయితే 34,400 జోన్లో మండే క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్గా 34,000 అనేదే స్ట్రాంగ్ సపోర్ట్ కింద గమనిస్తాము. మండే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ కొంత నెగిటివ్లో ఓపెన్ అయినా డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఈ 34,000 బ్రేక్ అవ్వనంత వరకు ఈ జోన్లో మనము ఖచ్చితంగా సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ సపోర్ట్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ రెండు డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నాం కాబట్టి ఈ సెకండ్ డౌన్ సైడ్ ట్రెండ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి మనము ఈ సెకండ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ద్వారా డౌన్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక 34,000 కనుక బ్రేక్ అయిన పక్షంలో దాని తర్వాత మనము 33,300 జోన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద గమనిస్తున్నాము. ఈ జోనే మనకి టార్గెట్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ 34,500 అబో పాజిటివ్లో ఓపెన్ అయినా ఈ జోన్లో మనకి కొంత కన్సాలిడేషన్ జరిగేంత వరకు అప్ సైడ్ మొమెంటం అయితే వెళ్ళే ఛాన్స్ తక్కువగా ఉన్నవి. ఎప్పుడైతే ఈ జోన్లో మనకి కన్సాలిడేషన్ జరిగి సపోర్ట్ వస్తుందో అప్పుడే మనం అప్ సైడ్ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే 35,000 ఏరియా అనేది టార్గెట్ కింద గమనిస్తాము. ఈ 35,000 అబోవ్ సస్టైన్ అవ్వనంత వరకు బ్యాంక్ నిఫ్టీలో డౌన్ ఫాల్నే గమనించే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఉన్న వాలటాలిటీ ప్రకారము స్ట్రాంగ్ అప్ సైడ్ పుల్ బ్యాక్, స్ట్రాంగ్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వితౌట్ స్టాప్ లాస్ అయితే ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోకూడదు. అలాగే పొజిషన్ లాస్లోకి వెళుతున్నా కానీ మనము ఆ పొజిషన్ అయితే కంటిన్యూస్గా ఉంచకూడదు. కొంత సర్టెన్ లెవెల్స్ వచ్చేంత వరకు మన స్టాప్ లాస్ని గమనించుకొని మన రిస్క్ కంట్రోల్ ప్రకారము అక్కడ ఎగ్జిట్ అయ్యి అవసరమైతే రివర్స్ ట్రేడ్, లేకపోతే మనం అనుకున్న జోన్లో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ జోన్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి అక్కడ మాత్రమే ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మండే మార్కెట్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా మూడు జోన్లు మాట్లాడుకున్నట్లయితే 34,000 జోన్ అనేది ఒక ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఈ 34,000 నుంచి 34,500 జోన్ ఇది ఫస్ట్ జోన్. ఇక 34,000 బిలోలో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. 34,500 అబోవ్లో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. బ్యాంక్ నిఫ్టీ మండే మార్కెట్లో పాజిటివ్ నుంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే ఈ థర్డ్ జోన్ మనకి ట్రేడ్ ఏడియాలను గమనించే అవకాశం ఉంటుంది. ఈ 34,500 అబోవ్ సస్టైన్ అయ్యి కన్సాలిడేషన్ జరిగిన తర్వాత నుంచి మనకు అప్ సైడ్ మూమెంటం అయితే గమనించే అవకాశం ఉంటుంది. ఇక అక్కడి నుంచి టార్గెట్ని 35,000 ఏరియా వరకు గమనించవచ్చు. మండే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్ నుంచి పాజిటివ్లో లేదా నెగిటివ్లో ఓపెన్ అయినా 34,500 ఈ 500 పాయింట్ల రేంజ్ని అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్లో కొంత రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 34,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద గమనిస్తున్నాము. అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 34,500 అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ కింద గమనిస్తున్నాము. ఇక 34,000 కూడా బ్రేక్ చేయడం జరిగినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ముందు చెప్పుకున్నట్లు 33,300 అనేది టార్గెట్ కింద గమనిస్తున్నాము. ఇక ఈ సెకండ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మండే బ్యాంక్ నిఫ్టీ భారీ గ్యాప్ డౌన్లో ఈ 34,000 కూడా బ్రేక్ చేసినట్లయితే ఈ ట్రెండ్ లైన్లో మనము సపోర్ట్ని అయితే గమనించాల్సి ఉంటుంది. ఈ సెంటర్ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు మరలా తిరిగి రిజెక్షన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము డౌన్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. 34,000 అబోవ్లో మనము స్టాప్ లాస్ ఉంచుకుని డౌన్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి టార్గెట్ని మనము 33,300 జోన్ వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఫస్ట్ జోన్ని ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో బ్యాంక్ నిఫ్టీ, అప్ సైడ్లో కొంత పుల్ బ్యాక్లో రిజెక్షన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఖచ్చితంగా డౌన్ సైడ్ మొమెంటం అయితే కన్ఫర్మ్ చేసుకుని డౌన్ సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే 34,500 అబోవ్ సస్టైన్ అయినా అప్సైడ్కి వెళ్తున్నట్లయితే 35,000 ఏరియా అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ కింద బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నాము. కాబట్టి ఈ జోన్ అయితే కీలకంగా గమనించండి. ఇక ఫర్దర్గా మన మార్కెట్లు ఇంకా నెగిటివ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా గమనించవచ్చు. కానీ మధ్య మధ్యలో భారీ అప్సైడ్ పుల్ బ్యాక్స్ అయితే గమనించే ఛాన్సు ఎక్కువగా ఉన్నది. కాబట్టి ట్రేడర్స్ ఎవరైతే డే ట్రేడింగ్లో ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన పొజిషన్ రివర్స్లో వెళ్తూ ఉంటుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయ్యి అవసరమైతే స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో తిరిగి రివర్స్ పొజిషన్లో ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది కొంత ట్రెండింగ్లో ఉంది. ఈ ట్రెండింగ్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా వాల్టాలిటీని గమనిస్తున్నాము. కాబట్టి స్ట్రాంగ్గా పుల్ బ్యాక్స్ అంటే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి. కాబట్టి స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయినా కానీ మనము స్టాప్ లాస్ ద్వారానే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ లేకుండా అయితే మనము ట్రేడ్ చేయకుండా ఉండటం మంచిది కాదు. ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయటం వల్ల మనం సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటాము. అలాగే మనం అనుకున్న డైరెక్షన్లోకి రివర్స్లో వెళుతూ ఉంటే ఖచ్చితంగా మనము తక్కువ లాస్లో బయటపడతాము. దాని తర్వాత పొజిషన్స్ని రివ్యూ చేసుకుని అవసరమైతే మరలా ట్రేడ్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రూల్స్ని అయితే పాటించి ట్రేడర్స్ ట్రేడింగ్ని అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ ద్వారా ట్రేడ్ చేస్తున్నట్లయితే లాస్ వచ్చినప్పుడు లిమిట్లో క్లోజ్ చేసుకొని పొజిషన్ని మరలా స్ట్రాంగ్ మూమెంట్ వచ్చినప్పుడైతే ట్రేడ్లోకి ఎంటర్ అయినట్లయితే ఖచ్చితంగా ప్రాఫిట్ సైడే ఉంటాము. అలా కాకుండా మనం లాస్లోకి వెళుతున్నా కానీ భారీ లాస్ని అలానే కంటిన్యూ చేస్తా పొజిషన్స్ని అలానే ఉంచినట్లయితే ఫర్దర్గా మన క్యాపిటల్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి రిస్క్ అండ్ రివార్డ్ రూల్స్ని ఖచ్చితంగా పాటించింది. కొంత లాస్ వచ్చినా కానీ ఖచ్చితంగా తిరిగి రికవరీ అయ్యే అవకాశ ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు మరిన్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మళ్ళా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.